మిత్రులందరికీ నమస్కారం. పత్తి రేట్లు అయితే భారీ నుంచి అతి భారీగా పెరుగుతున్నాయి. మరి మంచిర్యాలలో చూస్తే మన 8900 ఉంది, మరి అక్కడ 9000 వరకు అయితే రేటు పోయే అవకాశాలు ఉన్నాయి. మరి సిద్దిపేటలో 8700 నుంచి 9000 వరకు అయితే ఉంది. మరి నల్గొండలో చూస్తే కానీ 9000 నుంచి 9200 వరకు ఉంది. ఇప్పటి వరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ప్రతిరోజు అయితే మనం కాటన్ రేట్స్ అయితే వీడియో పెడుతున్నాం. అయితే ఫ్రెండ్స్ మన ఛానల్ని ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మనం ఖమ్మంలో చూస్తే కానీ 8950 ఉంది. మరి మోడర్న్ రేట్ చూస్తే అక్కడ 7800 ఉంది. మరి వరంగల్లో వస్తే మనం 9000 ఉంది. మరి మోడర్న్ రేట్ అయితే 7400 ఉంది. మరి రాయచూర్ మార్కెట్ చూస్తే మనం 8900 ఉంది, మోడర్న్ రేట్ అయితే 7400 ఉంది. అదే మన కరీంనగర్ మార్కెట్ చూస్తే కానీ 8900 ఉంది. మరి లాస్ట్ వరకు అయితే 9100 వస్తే ఇస్తున్నారు. అయితే మరి వికారాబాద్లో చూస్తే 8900 నుంచి 7900 అయితే నడుస్తున్న రేట్లు అయితే నడుస్తున్నాయి. అయితే సో ఫ్రెండ్స్ మన బళ్ళారి మార్కెట్ చూస్తే కానీ 9200 నుంచి 8100 నడుస్తుంది. మరి ఆధుని మార్కెట్ చూస్తే కానీ 9100 నడుస్తుంది. మరి మోడర్న్ రేట్ అయితే 8000 నడుస్తుంది. అదే మన మహబూబ్ నగర్ చూస్తే కానీ 8500 నుంచి 7250 వరకు అయితే నడుస్తుంది. అదే మన రంగారెడ్డికి చూస్తే కానీ 8400 ఉంది. మరి 8400 నుంచి 8750 అయితే నడుస్తుంది. నల్గొండలో చూస్తే కానీ 9000 నడుస్తుంది. 9200 అయితే నల్గొండలో నడుస్తుంది. అదే మన అకోలా మహారాష్ట్రలోనైతే అకోలా డిస్ట్రిక్ట్లో ఒక జగల 10,140 రూపాయలు అయితే రేటు నమోదు అవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇదే మహారాష్ట్రలో ఉన్న హైయెస్ట్ రేట్ అయితే ఇవ్వడం జరిగింది, 10,140 అయితే ఉంది. సో ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అయితే పత్తి పంట చాలా రేట్లు వచ్చి ఉన్నాయి, ఎందుకంటే బయట దేశాల్లో పత్తి పంట చాలా అంటే నష్టపోయింది. అందుకోసం ఈ సంవత్సరం పత్తి పంటకి చాలా భారీ రేట్లు వస్తాయని వ్యాపారవేత్తలు కూడా అంటున్నారు. అయితే సో ఫ్రెండ్స్ మనం ఇలా డైలీ అయితే పత్తి రేట్లు తెలుసుకుందాం. మన ఛానల్ పైన ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే సో ఫ్రెండ్స్ మనం రేపే పత్తి న్యూస్ చూద్దాం.